హలో అండి, వెల్కమ్ టు డీకేస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ వచ్చేస్తే పనీర్ గ్రేవీ కర్రీ, మసాలా కర్రీ. ఈ కర్రీ మనకి చపాతి, రోటీ, రైస్, బగారా రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ పనీర్ గ్రేవీ కర్రీ మనకి డాబాలలో పెడుతుంటారు కదా, అలాగ ఫుల్ స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఫుల్ వీడియో అయితే రెసిపీ చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నేను పన్నీర్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఇంట్లో చేసినదేం కాదు, బయట కొనుక్కొని వచ్చినదే. మీకు కావాల్సినంత సైజులో క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే చిన్న చిన్న క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా అన్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత పన్నీర్ క్యూబ్స్ని అయితే ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా ఫ్రై కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలాగ ఒక గిన్నెలో అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఈ పన్నీర్ క్యూబ్స్ కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా దీనికైతే బాగా పట్టేలాగా ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వీటిని ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఈ స్పూన్తో అయితే 2 స్పూన్ల వరకు నూనె అయితే వేసుకున్నాను. అప్రాక్సిమేట్గా ఒక 40 to 50 ml వరకు నూనె అయితే వేసేసుకొని మసాలా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ని అయితే ఇందులోకైతే వేసేసుకొని ఒకేసారి ఇలాగా ఫాస్ట్గా కలిపేయకుండా చిన్న చిన్నగా స్లోగా అయితే టర్న్ చేసేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అయితే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఇలా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఆయిల్లోనే ఒక 4-5 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ రెండింటిని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక 4-5 జీడిపప్పులు కూడా ఇందులోకైతే వేసుకోండి. కర్రీ చాలా బాగుంటుంది ఇలా జీడిపప్పులు వేసుకుంటే. నెక్స్ట్ ఒక 2 పెద్ద సైజు టమోటాలు కూడా వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇలాగ బాగా ఫ్రై చేసేసుకోవాలి. పూత మూసైతే టమోటా బాగా మగ్గిపోయేంత వరకు అయితే మగ్గించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని అయితే మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేదేమి నేను వీడియో చూపించలేదు. మిక్సీ పట్టేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని 2 చెక్క కొంచెం లవంగాలు, అలాగే బిర్యానీ ఆకు, షాజీరా కూడా కొంచెం వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకున్న ఈ పేస్ట్ను కూడా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకొని ఇందులో కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారము, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు, అలాగే 1.5 టేబుల్ స్పూను గరం మసాలా కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసేసుకొని ఈ గ్రేవీని అయితే మనము బాగా ఆయిల్ ఫామ్ అయ్యేంత వరకు అయితే 5 నిమిషాలు అయితే మూత మూసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో గ్రేవీకి తగినంత వాటర్ కూడా వేసేసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పనీర్ క్యూబ్స్ కూడా ఇందులోకైతే వేసేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మీ దగ్గర కసూరి మేతి ఉన్నట్లయితే దాన్ని కొంచెం ఇలాగా క్రష్ చేసుకొని అయితే వేసేసుకోండి. లేదంటే జీలకర్ర మెంతుల పొడి పట్టి పెట్టుకుంటాం కదా, దాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే ఉత్తి మెంతుల పొడి అయినా వేసేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి అయితే కలిపేసుకున్న తర్వాత 10 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఇలాగైతే బాగా ఆయిల్ ఫామ్ అవుతుంది. ఫైనల్గా సనగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీ అయిన పనీర్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.